सो डियर स्टूडेंट्स इप्पुडु मनम एक्टिव वॉइस गुरिंची तेलुसुकुंदाम उदाहरण की सिंपल पास्ट सेंटेंसेस नी तीसुकुंदाम ई वॉक्ड यस्टर्डे इक्कड चूडंडी वॉक्ड अनेदी वी टू ओके सिंपल पास्ट अंटुन्नाम कदा वी टू नी यूज चेयाली इक्कड I walked yesterday అంటే ఏంటి నేను నిన్న నడిచాను We walked yesterday మేము నిన్న నడిచాము You walked yesterday మీరు నిన్న నడిచారు They walked yesterday వారు నిన్న నడిచారు Boys walked yesterday బాలురు నిన్న నడిచారు హీ వాక్డ్ యెస్టర్డే నిన్న అతను నడిచాడు షీ వాక్డ్ యెస్టర్డే నిన్న ఆమె నడిచింది ఇట్ వాక్డ్ యెస్టర్డే నిన్న అది నడిచింది లేదా నిన్న ఇది నడిచింది రామా వాక్డ్ యెస్టర్డే రాముడు నిన్న నడిచాడు सीता वॉक्ड यस्टर्डे सीता निन्न नडिचिंदी डिड आई वॉक्ड यस्टर्डे अनचर्ला अनकूडदु एंदुकु डिड वाडिन तर्वात मल्ली वॉक्ड अनि चेप्पेसी वाडकूडदु ओके गमनिंचाली एदो विन्नामा अयिपोयिंदा अन्नट्लु उंडकूडदु अला अयिते इंग्लीश नेर्चुकोलेरु सरेना ओके Did I walk yesterday? ఇక్కడ V1 మాత్రమే వాడాలి. Did అనేది ఆల్్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి. ఓకే? Did I walk yesterday? నిన్న నేను నడిచానా? Did we walk yesterday? నిన్న మేము నడిచామా? Did you walk yesterday? నిన్న నువ్వు నడిచావా? Did they walk yesterday? వారు నిన్న నడిచారా డిడ్ బాయ్స్ వాక్ ఎస్టర్డే బాలురు నిన్న నడిచారా డిడ్ హీ వాక్ ఎస్టర్డే అతడు నిన్న నడిచారా డిడ్ షీ వాక్ ఎస్టర్డే నిన్న ఆమె నడిచిందా డిడ్ డ్రామా వాక్ ఎస్టర్డే రాముడు నిన్న నడిచాడా సో ఇలా ఇక్కడ వర్బ్ని మనం రీప్లేస్ చేయడం ద్వారా వేరే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు ఓకే డిడ్ సీతా వాక్ ఎస్టర్డే ఓకే డిడ్ సీతా వాక్ ఎస్టర్డే సో ఇక్కడ డిడ్ సీతా వాక్ ఎస్టర్డే అంటే నిన్న సీత పని చేసిందా ఓకే డిడ్ సీతా రైట్ ఎస్టర్డే నిన్న సీత రాసిందా సో ఇలా రకరకాలుగా మనం తీసుకోవచ్చు తీసుకుంటే మంచిది ఓకే సో మీరు వర్బ్లను మార్చి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు చాలా చక్కగా అర్థమైపోతుంది ఓకే ఐ డిడంట్ వాక్ ఎస్టర్డే నిన్న నేను నడవలేదు ఓకే నిన్న నేను నడవలేదు We didn't walk yesterday. ఇక్కడ didn't వాడుతున్నాం ఎందుకు పాస్ట్ లో ఉంది కాబట్టి ఓకే We didn't walk yesterday. నిన్న నేను నడవలేదు We didn't walk yesterday అంటే నిన్న మేము నడవలేదు ఓకే You didn't walk yesterday. నిన్న మీరు నడవలేదు They didn't walk yesterday. నిన్న వారు నడవలేదు Boys didn't walk yesterday. వాళ్ళు నిన్న నడవలేదు సో ఇలా నెక్స్ట్ చూద్దాం హీ డిడంట్ వాక్ ఎస్టర్డే అతడు నిన్న నడవలేదు షీ డిడంట్ వాక్ ఎస్టర్డే ఆమె నిన్న నడవలేదు ఇట్ డిడంట్ వాక్ ఎస్టర్డే ఇది నిన్న నడవలేదు రామా డిడంట్ వాక్ ఎస్టర్డే రాముడు నిన్న నడవలేదు సీత డిడంట్ వాక్ ఎస్టర్డే సీత నిన్న నడవలేదు డిడంట్ ఐ వాక్ ఎస్టర్డే నిన్న నేను నడవలేదా
Didn't we walk yesterday? నిన్న మేము నడవలేదా? గమనిస్తున్నారు కదా. Didn't you walk yesterday? నిన్న మీరు నడవలేదా? లేదా మీరు నిన్న నడవలేదా? రెండో ఒకటే కదా, అర్థమే ఒకటే. ఓకే, డిడంట్ దే వాక్ ఎస్టర్డే, నిన్న వారు నడవలేదా? డిడంట్ బాయ్స్ వాక్ ఎస్టర్డే, నిన్న బాలురు నడవలేదా? డిడంట్ హీ వాక్ ఎస్టర్డే, నిన్న అతను నడవలేదా? డిడంట్ షీ వాక్ ఎస్టర్డే, నిన్న ఆమె నడవలేదా? డిడంట్ ఇట్ వాక్ ఎస్టర్డే, నిన్న ఇది నడవలేదా? డిడంట్ రామా వాక్ ఎస్టర్డే, నిన్న రాముడు నడవలేదా? డిడంట్ సీత వాక్ ఎస్టర్డే, నిన్న సీత నడవలేదా? ఇక్కడ డిడంట్ రాజు వాక్ ఎస్టర్డే అనవచ్చు. అలాగే ఇక్కడ వర్బ్ని కూడా చేంజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, మీరు వర్బ్ని చేంజ్ చేసి వాక్యాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంకా మీరు ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ప్రయత్నించండి, సక్సెస్ని తొందరగా అందుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.